ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఈ వారం బ్యాంకింగ్ స్టాక్స్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఐటీ టెక్నాలజీ స్టాక్స్ కు చక్కని కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ లో ర్యాలీ ఉండొచ్చు అన్న అంశంపై వెల్స్మిత్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. వచ్చే వారం మార్కెట్స్ కనుక మనం విశ్లేషించినట్లయితే మార్కెట్స్ కి నిఫ్టీ 12,000 లెవెల్స్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద పరిగణించబడింది. వచ్చే వారం కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ కూడా ప్రముఖంగా ఏమీ లేకపోవడంతో మార్కెట్స్ మీద డొమెస్టిక్ ఈవెంట్స్ కంటే గ్లోబల్ మార్కెట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మార్కెట్స్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చైనా నుంచి వస్తున్నటువంటి కరోనా వైరస్ డేటా మరియు అమెరికన్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ ఏ రకంగా పరిణమిస్తాయో దాని యొక్క ప్రభావం ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువగా ఉండే అవకాశాలు వచ్చే వారం కనపడుతున్నాయి. ఇన్వెస్టర్స్ క్యాపిటల్ గూడ్స్ మరియు ఎఫ్ఎంసీజీ రంగాల్లోని షేర్స్లో, సెక్టర్స్లోని షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఎక్కువ ఇన్వెస్టర్స్ స్టాక్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ప్రస్తుతం ఎస్ బ్యాంక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎస్ బ్యాంక్ని మేము ఒక స్టాక్ స్పెసిఫిక్గా చూడాలంటే ఒక హై రిస్క్ కేటగిరీ స్టాక్ కింద మేము పరిగణిస్తున్నాం. ఎందుకంటే దాంట్లో ఎస్ బ్యాంక్ అనేది అప్సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ ఏ రకంగా స్వింగ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ రానున్న కొన్ని రోజుల్లో కనీసం ఒక 1 మంత్ లోపు నియర్లీ $2 బిలియన్ ఎస్ బ్యాంక్కి క్యాపిటల్ కింద రైజ్ చేయడానికి నిర్దేశించబడింది. ఈ $2 బిలియన్ని కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏ రకంగా రైజ్ చేస్తుందో ఈ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ మీద, ఎస్ బ్యాంక్ మీద ప్రభావితం చేయనుంది. ఇన్వెస్టర్స్ హై రిస్క్ తీసుకునే వాళ్ళే ఈ ఇటువంటి స్టాక్స్లోకి ఎంటర్ అవ్వడానికి సూచించడం జరుగుతుంది. ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్ ఇండియా యొక్క రేటింగ్ని BBB- ఉంచడం మరియు రానున్న 2 నుంచి 3 సంవత్సరాల్లో ఇండియా యొక్క గ్రోత్ స్టేబుల్గా మరియు రికవరీ అవటంగా పేర్కొనడంతో దీని యొక్క BBB- రేటింగ్ ఇండియా యొక్క ఫండ్స్ ఫ్లోస్ మీద మరియు FIIs ఇన్వెస్ట్మెంట్స్ మీద ప్రభావితం చేయనుంది. నార్మల్గా గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీస్ చాలా కన్జర్వేటివ్గా రేటింగ్ అనేది ఎవరి కంట్రీకి ఇస్తూ ఉంటాయి. ప్రస్తుతం స్టాండర్డ్ అండ్ పూర్ ఇచ్చినటువంటి BB- స్టేబుల్ రేటింగ్ అవుట్లుక్ రేటింగ్ ఇండియన్ మార్కెట్స్లోకి ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా మరియు 2-3 ఇయర్స్లో ఇండియన్ మార్కెట్స్ గ్రోత్ రికవరీ అనేది ఉండటం మార్కెట్స్ మీద పాజిటివ్గా ప్రభావితం చేయనుంది. ఇండియా యొక్క టాప్ 500 కంపెనీస్ కనుక మనం విశ్లేషించినట్లయితే రానున్న రోజుల్లో ఈ టాప్ 500 కంపెనీస్లో ఎక్కువ మార్కెట్ యాక్టివిటీ అనేది ఉండటానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఈ టాప్ 500 కంపెనీస్ కనుక మనం విశ్లేషించినట్లయితే ఈ టాప్ 500 కంపెనీస్ని 4 కేటగిరీస్ కింద మనం డివైడ్ చేయొచ్చు. మొదటి కేటగిరీ స్టాక్స్ కనుక చూసినట్లయితే వీటిని గ్లోబల్ స్టాక్స్ కింద పరిగణించవచ్చు. మెటల్స్, ఆయిల్ రిఫైనరీస్, ఫార్మా ఇటువంటి స్టాక్స్ని ఈ గ్లోబల్ స్టాక్ కేటగిరీస్లోకి వస్తూ ఉంటాయి. ఈ గ్లోబల్ స్టాక్ కేటగిరీలో ఉన్న స్టాక్స్ గ్లోబల్ మార్కెట్స్లో జరుగుతున్నటువంటి సైకిల్స్ మరియు ఎకనామిక్ సైకిల్స్ ద్వారా ఈ యొక్క స్టాక్స్ మూమెంట్ అనేది మరియు కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ అనేవి నిర్ణయించబడతాయి. సెకండ్ కేటగిరీ మనం చూసినట్లయితే ఈ టాప్ 500 కంపెనీస్లో సెకండ్ కేటగిరీ స్టాక్స్ని మనం మ్యాక్రో స్టాక్స్ కింద పరిగణించవచ్చు. ఈ మ్యాక్రో స్టాక్స్లో కంపెనీస్ ఏఅయితే ఇండియా యొక్క డొమెస్టిక్ గ్రోత్ రేట్ మరియు GDP గ్రోత్ రేట్ మీద ఈ కంపెనీస్ డిపెండ్ అయి ఉంటాయి. ఇండియాలో ఉన్న ఎకనామిక్ యాక్టివిటీస్, ఇండస్ట్రియల్స్లో వచ్చే యాక్టివిటీస్ని ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ మీద ప్రభావితం చేయనున్నాయి. మనం నార్మల్గా చూసినట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని ఈ కేటగిరీస్లోకి మనం చూడొచ్చు. అంటే ప్యూర్ ఇండియా యొక్క డొమెస్టిక్ గ్రోత్ స్టోరీ మీద ఆధారపడి ఉండే స్టాక్స్ అన్నమాట. థర్డ్ కేటగిరీ స్టాక్స్ కనుక మనం చూసినట్లయితే ఈ స్టాక్స్ని మనం పెనిట్రేటెడ్ స్టాక్స్ కింద పరిగణించవచ్చు. పెనిట్రేటెడ్ స్టాక్స్ అంటే ఏంటంటే ఇండియా యొక్క గ్రోత్ స్టోరీలో కానీ మరియు ఎకనామిక్ యాక్టివిటీస్లో కానీ గ్రోత్ రేటు పెరుగుతున్న కొద్దికి ఈ స్టాక్స్ యొక్క గ్రోత్ రేటు మీద అత్యధిక ప్రభావితం చూపించే స్టాక్స్ కింద చూడొచ్చు. నార్మల్గా మనం చూసినట్లయితే
గ్రోత్ సెక్టర్లో గ్రోత్ కనుక జీడిపి గ్రోత్ కనుక పెరిగినట్లయితే ఫైనాన్షియల్స్ నార్మల్గా పెరుగుతాయి. కానీ ఈ ఫైనాన్షియల్స్లో కొన్ని రకమైనటువంటి స్టాక్స్ ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ ఫోర్ డిఫరెంట్ కేటగిరీ స్టాక్స్ గ్లోబల్ మ్యాక్రో పెనిట్రేటెడ్ మరియు మరియు మార్కెట్ షేర్ స్టాక్స్ రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్స్ మీద మరియు కంపెనీస్ మీద ప్రభావితం చూపించి మార్కెట్ దిశని నిర్ణయించే స్టాక్స్ కింద మనం